హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మరి మీరు నిన్నటి దాకా మనం డోలక్కు 4-4 చెప్పుకున్నాం ఫ్రెండ్స్. మరి 4-4 మరి మనం చక్కగా దేవుని దేవల్ల మనం ముగించుకున్నాము. ఇప్పుడు 4-4లో 2-4 అంటారు ఫ్రెండ్స్ దీన్ని. టెంపో అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, హల్లెలూయా ఆ పాట ఉంది కదా ఫ్రెండ్స్, అది 2-4లో పాడచ్చు, 4-4లో పాడచ్చు, 4-4లో 2-4 అంటే డిస్కో బీట్. హల్లెలూయా స్తుతి మహం ఇది టెంపో వేరియేషన్. స్లోకి వచ్చింది అనుకో, కొంతమంది ఎట్లా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతి, ఆ మన సైన్యములకు అది పతి అయిన ఆ దేవుని స్తుతి కదము అంటే చరణానికి వచ్చే పాటికే టెంపో తగ్గుతుంది. ఆ టెంపో తగ్గినప్పుడు 4-4 అవుతుంది. అంటే 4-4కి 4-4లో 2-4కి వెస్టర్న్లోకి వచ్చేప్పటికి డిస్కో బీట్ స్టైల్ వస్తుంది. దానికి భయాలే ఆడైంది, కాంగో బీట్లే ఆడవుతుంది. ఈ విధంగా ఉంటుంది అది వెస్టర్న్లోకి వచ్చేపాటికి, ప్యాడ్స్కి వచ్చేపాటికి. కానీ మరి ప్యాడ్ ప్లేయర్ లేడు, మరి మనం తబలా వాయించాలి, నేను తబలా డోలక్ వాయించాలా, అప్పుడేమవుతుంది దీన్ని 4-4లో 2-4 అంటారు. దానికి ఒక 6-7 లెసన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి చెప్పుకుందాం మనం. మరి మీరు రాసుకోవటం హెడ్డింగు దుమాళీ తాళం, అంటే దుమాళీ అనేది డోలక్, దుమాళీ తాళం అంటే 4-4, 4-4లో 2-4 లెసన్స్ అని రాసుకోనండి. 4-4లో 2-4 లెసన్స్. డిస్కో బీట్స్ అంటే డిస్కో బీట్స్ అని ఎందుకన్నానంటే, ఒకవేళ వెస్ట్ను డిస్కో బీట్ వాయించేటప్పుడు మరి మీకు ఏది అర్థం వాయించాలో చరణాలకు అర్థం కాదు కాబట్టి, అందుకని 4-4లో 2-4 డిస్కో బీట్స్. డిస్కో బీట్ అనేది వెస్ట్రన్కి వెళ్ళిపోయింది అనమాట ఫ్రెండ్, అది గమనించండి. ఇప్పుడు మనం దీన్ని ఈ 4-4లో 2-4 టెంపోలో వాయించేదాన్ని చల్తీ బీట్ అని కూడా అంటారు. ఏమంటారంటే చల్తీ బీట్, చల్తీ బీట్. అది హల్లెలూయా స్తుతి ఏసే దైవము సోదర, వేరిక దైవము లేదురా. యేసు ఈ విధంగా ఉండే ప్రతి పాటకి వర్తిస్తే అనమాట. అదే టెంపో తగ్గిందనుకో 4-4 రన్నింగ్ వాయించేస్తాడు. యేసే దైవము సోదర, వేరిక దైవము లేదురా. యేసు ఇట్లా ఉంటుంది, అది టెంపో తగ్గి 4-4కి వస్తే. అదే మరి దీంట్లో టెంపో పెరిగినప్పుడు తబలా లెసన్స్ కొన్ని ఉంటాయి. వెస్టర్న్ ఇప్పుడు ప్యాడ్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, పల్లవికి ప్యాడ్ ప్లేయర్ తీసుకుంటాడు. ఏసే దైవం అని రో చిన్న రోల్ ఒకటి తీసుకొని బీట్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు చరణానికి మధ్యలో బీజియమ్స్కి డోలక్ వాయించడం జరుగుతుంది. డోలక్ కానీ తబలా కానీ, డోలక్ కానీ తబలా కానీ వాయించడం జరుగుతుంది. ఆ లెసన్స్ మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హెడ్డింగ్ రాసుకున్నారు కదా, 4-4లో 2-4 లెసన్స్ అని రాసుకోండి. డిస్కో బీట్స్ అని పెట్టుకోండి పక్కన. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు నేను చెప్పబోయే లెసన్ చల్తీ అని కూడా అంటారు కొన్ని ఏరియాల్లో, చల్తీ బీట్ అని కూడా అంటారు ఆ లెసన్ని. ఇప్పుడు అది మనం చూద్దాం. నేను లెసన్ చెప్తాను, మరి అది మీరు చక్కగా రాసుకోనండి. ఇది చల్తీ బీట్ అంటారు ఫ్రెండ్స్. ఇది పాట టెంపోకి వచ్చేప్పటికి బాగా టెంపో వస్తుంది. స్లో కాడి నుంచి చూద్దాం. దిన్న 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 అంటే దాకి దీనికి ఒకే ఎల్లు వాడుతున్నాను ఫ్రెండ్స్ నేను, అది గమనించండి. పాట లెసన్స్లోకి వచ్చేప్పటికి మనం ఏ ఫింగర్ ఎయిట్ అయినా వాడుకోవచ్చు అని ఆల్రెడీ గతంలో చెప్పున్నాను నేను. మనం వాడుకోవచ్చు, మనకి లెసన్ కరెక్ట్గా పలుకుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. దిన్న 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 ఇది టెంపోలో చూద్దాం.
ఇంకా టెంపుల్లో చూద్దాం. తిన్నా తిందా తిన్నా తిందా తిన్నా తిందా తిన్నా తిందా తిన్నా తిందా పాట టెంపు. తిన్నా తిందా తిన్నా తిన్నా తిందా తిన్నా తిందా తిన్నా తిందా తిన్నా తిందా తిన్నా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని చల్తీ బీట్ అంటారు, రాసుకున్నారు కదా. మరి ఈ ఒక 6-7 లెసన్స్ ఉంటాయి, కానీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇవి. చక్కగా ప్రాక్టీస్ చేయండి, చక్కగా ప్రాక్టీస్ చేసి మరి చర్చిస్లో కానీ. ఈ ఈ మ్యూజిక్కి ఒక గుణం ఉంది ఫ్రెండ్స్, అది మీరు గమనించండి. మామూలుగా మన వాళ్ళు కానీ క్రిస్టియన్ పాటలకి కొంతమంది అడుగుతున్నారు, బ్రదర్ క్రిస్టియన్ పాటలకి లెసన్స్ సపరేట్గా ఉంటాయా, మరి టెంపుల్స్లో మామూలుగా యానవారి చార కీర్తనలు కానీ ఇవి వీటికి సపరేట్గా ఉంటాయా, ఫోక్ సాంగ్స్కి సపరేట్గా ఉంటాయా, మరి లలిత గీత ఇట్లా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ కొంతమంది తెలియక. ఫ్రెండ్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యూజిక్ అనేది మ్యూజిక్కి అది ఇది భేదమేం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏదైతే కంపోజ్ చేస్తాడో అది డివోషనల్, హిందీ డివోషనల్ కావచ్చు, క్రిస్టియన్ డివోషనల్ కావచ్చు, కమర్షియల్గా సినీ పాటలు కావచ్చు, మరి అదేవిధంగా లలిత గీతాలు కావచ్చు, శాస్త్రీయ గీతాలు కావచ్చు, లలిత గీతాలుగా ఫోక్ సాంగ్స్ కావచ్చు, ఏదైనా కానీ ఆ ట్యూన్ను బట్టి ఆ బీట్ అనేది రిధమ్ అనేది సెట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మ్యూజిక్ డైరెక్టరు. అంతేగాని దానికి ఈ లెసన్స్ దీనికి అనేది ఏమి లేవు ఫ్రెండ్స్, మీరు అది గమనించుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.